రేపే పద్మినీ ఏకాదశి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. అధిక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశి ఎంతో విశిష్టమైనది. ఈరోజు ఏమీ చేయకపోయినా మీరు పూజ చేసేటప్పుడు ఈ ఆకు మీద దీపారాధన చేస్తే చాలు, సాక్షాత్తు మహావిష్ణువు అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. మరి పద్మిని ఏకాదశి రోజు ఏ ఆకు మీద దీపారాధన చెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి, కానీ 2.5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసంలో ఇంకా 2 ఏకాదశులు, అంటే మొత్తం కలిపి 26 ఏకాదశులు వస్తాయి. ఈ అధిక మాసాన్ని మల మాసము అంటారు. ఈ మాసంలో కూడా 2 ఏకాదశులు ఉంటాయి. శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పద్మిని ఏకాదశి, కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పరమ ఏకాదశి. ఈ మల మాసంలో ఏకాదశి నాడు ఉపవాసం ఉండి శాస్త్ర ప్రకారం మహావిష్ణువును పూజిస్తే ఆ మహావిష్ణువు త్వరగా ప్రసన్నుడు అవుతాడట. సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదిస్తాడట. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడేవారు ఈరోజు స్వామిని పూజిస్తే ఇబ్బందులన్నీ తొలగిపోతాయట. ఈ ఏకాదశి ఉపవాసాన్ని పాటించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందట. నెలకు 2 సార్లు ఉపవాసాన్ని ఆచరించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందట. ఈ ఏకాదశి ఉపవాసాన్ని చాలామంది ఆచరిస్తారు. కర్మ సిద్ధాంతాన్ని ఆచరించే శైవులు, వైష్ణవులు అని తేడా లేకుండా ఆచరించే వ్రతాలలో ఈ ఏకాదశి వ్రతం ప్రత్యేకమైనది. ప్రతి నెలలో వచ్చే ఈ 2 ఏకాదశులను వ్రతంలాగా ఆచరిస్తే మోక్షం తప్పకుండా లభిస్తుందట. ఈ వ్రతం ఆచరించిన వారికి పాప విముక్తి, అలాగే ఆయురారోగ్యాలు లభిస్తాయట. ఈ వ్రతాన్ని ఆచరించిన తర్వాత ద్వాదశి నాడు ఉదయాన్నే భోజనం చేయాలి. ద్వాదశి భోజనం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏకాదశి రోజు వ్రతాన్ని ఆచరించి, అంటే ఉపవాసం ఉన్నవారు ద్వాదశి నాడు భోజనం చేసే విధానాన్ని ద్వాదశి పారణం అంటారు. ఇది ద్వాదశి గడియలు దాటక ముందే చెయ్యాలి. దేవతలకు 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి, దక్షిణాయనం రాత్రికాలం. ఈ చీకటి తొలగి దేవతలు వెలుగులోకి వస్తారు, అంటే వారికి పగలు ప్రారంభమైనట్లు. అందుకే ఆ రోజు ఉపవాసం పుణ్యప్రదం. బ్రహ్మ శ్వేత బిందువు నుండి రాక్షసుడు జన్మించాడని బ్రహ్మ ఆజ్ఞతో ముక్కోటి ఏకాదశి నుండి అన్నంలో నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ప్రతి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అంటారు. ఏడాదిలో 24 ఏకాదశుల్లో ఉపవాసం ఉంటే వచ్చే మొత్తం ఫలితం ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం పాటిస్తే లభిస్తుందట. ఆ రోజు అవకాశం లేనివారు తొలి ఏకాదశి రోజు ఉంటే ఆ ఫలితం కలుగుతుందట. ఈ పద్మిని ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మొత్తం మిగతా 25 ఏకాదశులకు ఉపవాసం చేసినా పుణ్యఫలితం ఈ ఒక్కరోజు చేస్తే దక్కుతుందట. మరి ఈరోజు ఉదయం స్నానం పూర్తి చేశాక ఇంట్లో పూజాగదిలో స్వామివారి ఫోటోను అందంగా అలంకరించి ఆవునేయతో దీపారాధన చేయాలి. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు. అందుకే ఈరోజు మీకు దొరికిన పువ్వులతో స్వామిని అందంగా అలంకరించండి. తప్పకుండా ఆవునెయ్యితో దీపారాధన చేయండి. దీపారాధన చేసే సమయంలో స్టీలు కుందులను ఉపయోగించకూడదు. మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయవచ్చు. ఇక దీపారాధన చేసే సమయంలో దీపారాధన కుందులను రావి ఆకుల మీద ఉంచి దీపారాధన చేయండి. ఎందుకంటే రావి చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపం. ఈరోజు రావి ఆకు తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి దానికి పసుపు కుంకుమలు పెట్టి దానిమీద కుందులు కానీ ప్రమిద కానీ పెట్టి ఆవునెయ్యి పోసి 2 వత్తులు వేసి దీపారాధన చేస్తే చాలు, సకల శుభాలు కలుగుతాయి. 2 వత్తులు కాకపోతే 3 వత్తులు,
అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంగా భావించి మూడు వత్తులు వేసి కూడా దీపారాధన చేయవచ్చు. ఇక దీపారాధనని అగరవత్తితో లేదా ఏకహారితో వెలిగించాలి. అగ్గిపెట్టితో వెలిగించకూడదు. తరువాత దీపానికి పుష్పాన్ని సమర్పించి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. దీపం సాక్షాత్తు జ్యోతి స్వరూపం కాబట్టి దీపాన్ని నమస్కారం చేయడం వల్ల మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. అసలు ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరు ఆచరించాలి అంటే గృహస్థులందరూ ఆచరించవచ్చు. దానం, ఉపవాసం, హరిపూజ అనేవి ఏకాదశి వ్రతంలో ముఖ్యమైన విషయాలు. ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారు ద్వాదశి నాడు పూజ చేసి ద్వాదశి నాడు విష్ణువుకు నివేదించిన పదార్థాలను ఆహారంగా స్వీకరించాలి. స్వామికి నివేదించకుండా ఆహారాన్ని స్వీకరిస్తే అది దొంగతనంతో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి. 8 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, షుగర్ బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, శ్రామికులు, ఉద్యోగానికి తప్పకుండా వెళ్లాల్సిన వారు ఉపవాసాన్ని ఆచరించకపోయినా దోషమేమీ లేదు. ఇక గృహస్థులు, సన్యాస ఆశ్రమంలో ఉన్నవారు తప్పకుండా ఈ దీక్షను ఆచరించాలి. ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండలేము అనుకునేవారు పళ్ళు, సగ్గుబియ్యం, పాలు, పెరుగు, మజ్జిగ తీసుకోవచ్చు. ధాన్యాలు కానీ పప్పు దినుసులు కానీ స్వీకరించకూడదు. ఎందుకంటే ఈ రోజుల్లో దీంట్లో మురా అనే రాక్షసుడు నివసిస్తాడు కాబట్టి ఈ విధంగా ధాన్యము, పప్పులు తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. ఈరోజు అసత్యం ఆడకూడదు. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అనవసరంగా కోపం తెచ్చుకోకూడదు. ఎవరిపైనా దుర్భాషలాడకూడదు. ఈరోజు ఈ నియమాలు పాటించేవారికి తప్పకుండా సకల శుభాలు, కోరిన కోరికలు నెరవేరి సకల శుభాలు కలుగుతాయని, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు పూజ చేసే సమయంలో లేదా ఈరోజు శుచిగా ఉన్న సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని కాని ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని కానీ జపిస్తే ఎంతో మంచిది. ఈరోజు పూజ పూర్తయిన తర్వాత పచ్చ కర్పూరంతో స్వామికి హారతి ఇవ్వాలి. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ పద్మిని ఏకాదశి రోజు దీపారాధనని చేసేటప్పుడు రావి ఆకు మీద దీపారాధన చెయ్యండి. ఇక ఈరోజు తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాల్సింది స్వామికి తులసిని సమర్పించడం. స్వామికి తులసి అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి ఈరోజు పూజలో తులసిని స్వామికి సమర్పించండి. పద్మిని ఏకాదశి రోజు సాయంత్రం తులసి ముందు నెయ్యితో దీపం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః మంత్రాన్ని జపించి 11 సార్లు తులసి చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఇలా చేసి మహావిష్ణువు, లక్ష్మీదేవుల అనుగ్రహాన్ని పొందండి. ఉద్యోగంలో ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోవాలి అంటే ఈ ఏకాదశి రోజున విష్ణు ముందు 9 కోణాల దీపంతో జ్యోతిని వెలిగించండి. లక్షలాది ప్రయత్నాలు చేసినా మీ డబ్బు ఎక్కడో కూరుకుపోయి తిరిగి రాకపోతే పద్మిని ఏకాదశి రోజున విష్ణువు సన్నిధిలో నెయ్యి దీపం వెలిగించి తూర్పుముఖంగా భగవద్గీతలోని 11వ అధ్యాయాన్ని పఠించండి. పద్మిని ఏకాదశి రోజున తులసి ఆకులను పాలల్లో వేసి విష్ణుమూర్తికి సమర్పించండి. ఈ పరిహారం చేయడం వల్ల మీ వైవాహిక జీవితం ఎంతో బాగుంటుంది. పూర్వజన్మలో మధురా నగరిలో ఒక గోపకన్య, శ్రీకృష్ణుని అనురాగ పాత్రురాలు. వీరి ప్రళయ కలాపాలకు ఓర్వలేని రాధాదేవి ఆమెను భూలోకంలో పుట్టుదుగాక అని శపిస్తుంది. దానికి గోపకన్య భయపడి గోపాలుణ్ణి శరణు వేడుతుంది. అప్పుడు గోపాలుడు కరుణించి, భూలోకంలో నీవు పుట్టిన తర్వాత కొంతకాలానికి నా గురించి తపస్సు చేస్తే నీవు నా అంశలో చేరిపోతావు అని అభయమిచ్చి ఆమెకు భయాన్ని పోగొడతాడు.
ఆమె ఆ శాపం కారణంగా భూలోకంలో కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజు కాలనేమి అనే రాక్షసుడికి కూతురుగా జన్మిస్తుంది. ఈమెకు బృంద అనే పేరు పెడతారు. బృంద ఎంతో అందమైనది. మహావిష్ణువు యొక్క పరమ భక్తురాలు. శివుని కోపాగ్ని నుండి పుట్టినవాడు జలంధరుడు. ఇంద్రుణ్ణి శిక్షించడానికి దావాగ్ని శివుడు గంగాసాగరంలో దాచిపెట్టాడు. ఆ అగ్ని బాలుడి రూపం ధరించగా సముద్రుడు ఆ బాలుణ్ణి బ్రహ్మకు అప్పగించాడు. ఆ బాలుడికి పేరు పెట్టడానికి బ్రహ్మ దగ్గరకు తీసుకోగానే కంటి నుండి నీరు వచ్చిందట. అప్పుడు బ్రహ్మ స్వయంగా ఆ బాలుడికి జలంధరుడు అని పేరు పెట్టాడు. శివుడు తప్ప మరెవరూ ఇతన్ని చంపలేరని వరమిచ్చాడు బ్రహ్మదేవుడు. శుక్రుని శిక్షణలో జలంధరుడు రాక్షస రాజయ్యాడు. క్షీరసాగర మదనంలో దేవతలు రాక్షసులకు చేసిన అన్యాయానికి జలంధరుడు చాలా బాధపడి తీక్షగా బ్రహ్మ కోసం తపస్సు చేసి మరణం లేకుండా వరాన్ని అడిగాడు. అప్పుడు బ్రహ్మ అతనితో, నీ భార్య పాతివ్రత్యం తొలగిపోనంత వరకు నీకు మరణం లేదని వరాన్ని ఇచ్చాడు. మరణ భీతి లేని జలంధరుడు దేవతలపై గెలుపొంది స్వర్గాన్ని కైవసం చేసుకున్నాడు. విధివశాన జలంధరుడికి బృందకు వివాహం జరుగుతుంది. నిజానికి ఆమెతో పెళ్ళయ్యాక ఆమె భక్తి పవిత్రత వల్ల జలంధరుడి శక్తి మరింత పెరిగిపోతుంది. పరమశివుణ్ణి కూడా ఓడించగలను అనే మూర్ఖత్వం పెరిగిపోయి జలంధరుడు పరమశివుణ్ణే ఓడించి విశ్వానికి అధిపతి కావాలనుకుంటాడు. ఈ విషయం దేవతలందరికీ తెలిసి జలంధరుడి శక్తులను చూసి భయపడతారు. వారు విష్ణుమూర్తి వద్దకు సహాయం కోసం వెళ్తారు. విష్ణుమూర్తి బృంద తన భక్తురాలు కావడంతో ఆమెకు జరగబోయే అన్యాయం వల్ల సందిగ్ధంలో పడతాడు. కాని జలంధరుడి వల్ల జరిగే నష్టం గురించి మహావిష్ణువుకు తెలుసు కనుక మాయ చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. జలంధరుణ్ణి చంపాలి అంటే అతని భార్య అయిన బృంద పాతివ్రత్యాన్ని చెడగొట్టాలి. అందుకని విష్ణువు మాయా పన్నాగం పన్నుతాడు. జలంధరుడు విశ్వానికే అధిపతి కావాలని పరమశివునితో యుద్ధం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా జలంధరుడు పరమశివునితో యుద్ధంలో ఉండగా విష్ణువు బృంద వద్దకు జలంధరుడి రూపంలో వస్తాడు. బృంద అతన్ని గుర్తుపట్టలేక అతన్ని జలంధరుడు అని భావిస్తుంది. కాని బృంద మహావిష్ణువును తాకగానే అతను తన భర్త కాదని గ్రహిస్తుంది. ఆమె పతివ్రతానిష్ట భగ్నం అయిపోగానే జలంధరుడు బలహీనమైపోతాడు. తన తప్పు తెలుసుకుని బృంద మహావిష్ణువు యొక్క నిజ రూపాన్ని కోరుతుంది. ఆమె తను పూజించిన దేవుడే తన్ను మాయ చేశాడని తెలిసి ఎంతో బాధపడుతుంది. మహావిష్ణువు మారు రూపం తెలుసుకుని తన పవిత్రతపై జరిగిన మోసానికి బృంద మహావిష్ణువును రాయి కమ్మని శపిస్తుంది. విష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండకీ నది వద్ద శాలిగ్రామశిలగా మారిపోతాడు. ఇలా జరిగిన తర్వాత జలంధరుడు పరమశివుని చేతిలో హతుడవుతాడు. బృంద కృంగిపోయి తన జీవితాన్ని కూడా ముగించాలనుకుంటుంది. బృంద చనిపోయే ముందు విష్ణుమూర్తి ఆమెను తులసిగా పిలిచి తనతో పాటు పూజించబడే వరాన్ని ప్రసాదిస్తాడు. అందుకే విష్ణుమూర్తికి తులసి ఆకు లేకుండా పూజ ఎప్పటికీ పూర్తవదు. అలాగే జలంధరుణ్ణి అత్తిపత్తిగా భూలోకంలో ఉండమని దేవిస్తాడు శ్రీ మహావిష్ణువు. బృంద శాపాన్ని ఔదరదాల్చి ప్రతి ఇంట తులసి కోటలో రాయిగా విష్ణువు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే శాలగ్రామశిలలను సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తారు. దీన్ని అభిషేకించిన పుణ్యజలాన్ని ప్రోక్షించుకుంటే చాలు, సర్వ పాపాలు నశిస్తాయి, సర్వరోగాలు నశించి సకల సంపదలు లభిస్తాయి. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈరోజు వింటే చాలు, ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది.